5 సంవత్సరాలుగా అతను చేసినటువంటి విధ్వంసం రాష్ట్రాన్ని పాతాళానికి దొక్కేశాడు. గతంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంటే ఆంధ్రప్రదేశ్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులకు ఒక స్వర్గధామంగా ఉండేటటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అటువంటిది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ దేని గురించి ప్రఖ్యాతి గాంచిందండి? శీలావతి గంజాయి గురించి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే గంజాయి గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, గంజాయి డ్రగ్స్ గురించి మాట్లాడుకుంటా. లెట్ మీ ఫినిష్. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వండి. ఆ రకంగా మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అప్పుల ఊబులో కూర్చేశాడు. ఇక్కడ ప్రధానంగా 12 లక్షల కేవలం 3 స్థానాలు కేటాయించడం. ఇందాక లెట్ మీ కంప్లీట్ మై టోటల్ ఆన్సర్. ముస్లింలకు సంబంధించి నేను చెప్పా, ముస్లింలకి జగన్మోహన్ రెడ్డి ఒరగబెట్టింది ఏం లేదు. బీజేపీతో పొత్తు గురించి మాట్లాడారు కాబట్టి ఐఎమ్ ఆన్సరింగ్ టు ఇట్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టాలంటే కేంద్రం యొక్క సహాయం మనకి చాలా అవసరం. రేపు జాతీయ స్థాయిలో తిరిగి అధికారంలోకి రాబోయే పార్టీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ. మళ్ళీ తిరిగి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించి 5 సంవత్సరాల కాలంలో ఆఖరికి కేంద్రం ఇచ్చినటువంటి డబ్బులను కూడా దిగమింగాడు. పోలవరం ప్రాజెక్టు ఎందుకు 1% కూడా ముందుకు కదలలేదండి? రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్కి 53 ఎకరాలు విశాఖపట్నంలో భూమి అడిగితే అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో చెప్పాడు, తల దించుకోవాల్సి వచ్చిందండి, మాకు మీ ప్రభుత్వం 53 ఎకరాలు ఇవ్వలేదు అందుకనే రైల్వే జోన్ హెడ్ క్వార్టర్స్ మేము కట్టలేకపోతాం అన్నాం అని చెప్పి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో చెప్తే ఇట్ ఈస్ అ షేమ్ ఆన్ అస్. ఇవాళ అనేక రకాలు పంచాయతీలకు దక్కాల్సినటువంటి నిధులు, ఫైనాన్స్ కమిషన్ నిధులు దాదాపు 13,000 కోట్ల రూపాయలు మింగేశాడు. కాబట్టి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి ఇవాళ రాష్ట్రానికి అసలు భవిష్యత్తు లేకుండా చేశాడు. కాబట్టి రేపు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నిలబడాలంటే, మళ్ళీ మన బిడ్డల భవిష్యత్తుకి మళ్ళీ మనం ఒక మార్గం చూపించాలంటే ఇవాళ కేంద్రం యొక్క సహాయం అవసరం. రేపు కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీకి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి కాబట్టి తద్వారా మనకి మేలు జరుగుతుందన్న ఒక ఆలోచనతో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ మేము అలయన్స్ పెట్టుకున్నాం. ఇవాళ ఆన్ ది అదర్ హ్యాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటరాని పార్టీగా మారిపోయింది. మీరు ఒకసారి ఆలోచించండి యాజ్ ఎ పొలిటికల్ ఎనలిస్ట్, ఇవాళ ఏ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉందా? కమ్యూనిస్ట్ పార్టీలు చేతులు కలుపుతాయా? కాంగ్రెస్ పార్టీ చేతులు కలుపుతుందా? పోనీ అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీ అని చేతులు కలుపుతుందా? ఇట్ ఈజ్ అన్ అన్టచబుల్ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అన్ అన్టచబుల్ లీడర్. యునో వై? బికాస్ ఈజ్ ద మోస్ట్ కరప్ట్. ఇవాళ దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రి. ఎట్లా అయిపోయాడండి సంపన్నవంతుడు? 2004లో 10 లక్షల రూపాయలు కూడా లేదు నీ ఐటీ రిటర్న్. ఇట్ ఈస్ లెస్ దాన్ 10 లాక్. నువ్వు హౌ డిడ్ యూ బికమ్ ద రిచెస్ట్ సీఎం ఇన్ ద కంట్రీ టుడే? నువ్వు ఏమైనా అద్భుతంగా వ్యాపారాలు చేసావా? ఏమైనా నువ్వు ఏమైనా పెద్ద స్టాన్ఫోర్డ్లో చదువు వచ్చావా? నువ్వు అమెరికా వెళ్ళి 4 రోజుల్లో తిరిగి టపాలు వచ్చినాడు. నువ్వు ఏం చదివావా? నువ్వు అసలు నువ్వు డిగ్రీ అయినా ఫినిష్ చేసావా? వాట్ ఈజ్ యువర్ నాలెడ్జ్ ఇన్ బిజినెస్? ఏదో సూట్ కేస్ కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టి ఆ ఏటు విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని మనీ లాండరింగ్ చేయటం తప్పితే నువ్వు చేసింది ఏంటి? అటువంటిది ఇవాళ నువ్వు దేశంలోనే ధనిక ముఖ్యమంత్రివి. కాబట్టి ఇవన్నీ మనం గమనించిన తర్వాత ఎస్, రాష్ట్రం కోసం మళ్ళీ అందరూ ఏకం అవ్వాలి, రాష్ట్రాన్ని నిలబెట్టాలి. ఇవాళ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవి కొత్తదా అండి? 14 సంవత్సరాలు సీఎం అదేమని కిరీటం ఆయనకి, మళ్ళీ కొత్తగా పెట్టుకుంటే ఆయనకి ఏమైనా వస్తుందా? అది కాదు. ఇక్కడ అవర్ ఎజెండా ఈజ్ ఆల్వేస్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద వెల్బీయింగ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో అందుకనే మేము పొత్తు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ముస్లింలు ఏదో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం, ముస్లింలు ఎవరు ఓటేరని మీరు ఎలా అనుకుంటారండి? మొన్న రీసెంట్గా ఒక చిన్న ప్రెస్ మీట్ చూస్తున్నప్పుడు, మేబీ ఆ ముస్లిం సోదరు పేరు ఫారూక్ షుబ్లి అని అనుకుంటా, రీసెంట్గా ఒక 9 కేసులు ఏమో ఆయన మీద అయినట్టుగా ఏదో చెప్పుకొచ్చాడు. అలాంటి పర్సన్కి కూడా టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫారూక్ షుబ్లి అనే వ్యక్తి ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అని ఒక సోషల్ ఆర్గనైజేషన్ పెట్టుకుని దాన్ని నడుపుతా ఉన్నారు. ఆయన ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఆయన ఏ రోజు నేను పొలిటికల్ పార్టీలో చేరి నేను ఏదో ఎమ్మెల్యేనో ఎంపీ అవుదామని నేను చెప్పలేదు. టీడీపీకి చాలా బలంగానే చాలా. ఇప్పుడు మన జయప్రకాష్ నారాయణ గారు మద్దతు పలికారండి. జయప్రకాష్ నారాయణ గారు ఏమన్నా సీట్ అడుగుతా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు అదేవిధంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, రిటైర్డ్ ఐఏఎస్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అవడానికి పనిచేస్తూ ఉన్నారా? అట్లా సమాజంలో దెర్ ఆర్ సో మెనీ ఆర్గనైజేషన్, సో మెనీ పీపుల్ బై ఫారూక్ షుబ్లి హు ఆర్ వర్కింగ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ దయర్ కమ్యూనిటీ. సో అందుకని ఆయన ఏ రోజు ఏమి మా దగ్గర నుంచి ఆశించలా. ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మద్దతు పలికారంటే, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగుకొడతా ఉన్నాడు కదా ముస్లింస్ని, ఎక్కడ బ్రతకనిస్తూ ఉన్నాడు? వాళ్ళకు ఉపాధి లేకుండా చేశాడు, విదేశీ విద్య మైనారిటీ బిడ్డలు చదువుకుంటుంటే ఆ డబ్బులు లేకుండా చేశాడు, ఎంతమంది మైనారిటీ ఫ్యామిలీస్ బాధపడతా ఉన్నాయి.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ పథకం పేరుతో మేము ఎంతమందిని మేము ఇతర దేశాలకు పంపించి చదివిస్తూ ఉన్నాం, దాన్ని ఎందుకు ఆపేశాడు, ఇటువంటి అనేక వాళ్ళకి దక్కేటటువంటివి అనేకం ఆగిపోయాయి. వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు, వాళ్ళకు ఉపాధి లేకుండా చేశాడు. ముస్లిమ్స్ ఇవాళ ఎంత ఆవేదనతో ఉన్నారంటే, ఇవాళ రేపు మీరు చూస్తారు ఫలితాలు, ఏదో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన్ని ముస్లింలు అందరూ దూరం అయిపోయారంటే అటువంటి పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా సైకో జగన్, సైకో పోవాలి, సైకిల్ రావాలనుకుంటా ఉన్నారు. హలో ఏపీ అంటే బై బై జగన్ అంటూ ఉన్నారు వాళ్ళు. మరోపక్క ఎన్నోసార్లు టీడీపీ నుంచి చాలా ఆశలు పెట్టుకున్నటువంటి కనుమూరు రఘురామకృష్ణరాజుకి ఈరోజు మొండు చేయి చూపించింది. ఆయన గురించి ఏం చెప్తారు? అటు జనసేన నోచుకోలేదు, బీజేపీ నోచుకోలేదు, టీడీపీ. రఘురామకృష్ణరాజు గారు నాకు అత్యంత ఆప్త మిత్రులు, ఈజ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఎన్నో అంశాల మీద పోరాడాం. ఆంధ్రప్రదేశ్లో 3rd degree అనుభవించినటువంటి వ్యక్తులు మేమిద్దరమే, అత్యంత దారుణంగా. సో ఆయన నిజంగా కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, అలుపెరగని పోరాటం చేశారు. ఖచ్చితంగా రేపు ఆయన ఎన్నికల క్షేత్రంలో ఉంటారు, అది నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఏ రకంగా ఉంటారంటారు మీరు చూస్తారు కదా, ఇప్పుడు అది ఏ రకంగా ఉంటారనేది ఒక 2-3 రోజులు అయితే మీకే తెలుస్తుంది. ఆయన ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు, అది అది జరిగి తీరుతుంది. యూ మార్క్ మై వర్డ్స్. అంటే ఏని చెప్తున్నా, ఆయన ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ మధ్యనే బయటకు వచ్చారు, ఆయన ఏ పార్టీ కండువా కప్పుకోలేదు. భారతీయ జనతా పార్టీ వైపు నుంచి సీటు వస్తుందని ఆయన ఆశించారు, ఆ పార్టీ వైపు నుంచి. ఓకే, ఆ పార్టీకి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు అకామిడేట్ చేయలేకపోయారు అనుకోండి, ఇంకా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, మాకు ఇంకా కొన్ని అవకాశాలు. చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ ఉన్నారు, ఇంకా హోప్స్ ఉన్నాయి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. సో మా అందరికీ నమ్మకం ఉంది రఘురామకృష్ణరాజు గారు జనసేన నుంచి కూడా గేట్ క్లోజ్ అయినట్టే కదండి, అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రకటించేసారు. నేను తెలుగుదేశం పార్టీ వైపు నుంచి చెప్తా ఉన్నానండి, రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా రేపు పోటీలో ఉంటారు. అంత గట్టిగా చెప్తున్నారండి, ఇన్ఫర్మేషన్. మాకు ఆ నమ్మకం ఉంది. నేనేది ఇదేమి అధికారికంగా ప్రకటన చెప్పట్లా, నాకు ఆ నమ్మకం ఉందని చెప్తా ఉన్నా. రఘురామకృష్ణరాజు గారు ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో నిలబడతారు అన్న నమ్మకం, ఆ విశ్వాసం నాకుంది. పొత్తు విషయానికి వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది టీడీపీతో అంటే చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగా కూడా నేను దాదాపు గత 4-5 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆయన్ని చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నారు. నిజంగా గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి, చాలా నిజంగా నేను ఊహించలా. ఆయన అంత మ్యాగ్నానిమస్గా, అంత ప్రాక్టికల్గా స్టేట్ కోసం ఆలోచిస్తూ ఆ రకంగా ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ చాలా ఓపెన్గా చెప్పండి, సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన నిలబడిన 2 స్థానాల్లో ఓడిపోయిన నాయకుడిని ఈరోజు టీడీపీ ఎలా గెలిపిస్తాడు అని చెప్పి మీరు అంత బలంగా విశ్వసించారు? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా టీడీపీని గెలిపిస్తారు. ఎంతసేపు ఒకసారి ఓడిపోయాడు కాబట్టి ఆ నాయకుడు బలం లేదనే హోప్ అయితే చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. నేను అందుకనే ఇందాక చెప్పా, దేశ చరిత్రలో హేమా హేమిల్ ఇందిరాగాంధీ ఓడిపోయిందండి. కాదనండి సార్, అందుకే పక్కన పెట్టండి. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అంత బలమైన నాయకుడు, మేము నమ్మేది ఏంటి, ప్రజలు నమ్ముతా ఉన్నారు, మనకు కనపడతా ఉంది ప్రజల్లో ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్, ఆయనకు ఒక మాస్ ఇమేజ్ ఉంది, ఒక కరిస్మాటిక్ లీడరు, మంచి భావజాలం కలిగినటువంటి వ్యక్తి.